ఛాయకి స్వాగతం. నేను మీ కృష్ణ. చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి కన్నెపిల్లలు అనే నవల 5వ భాగం చదువుతున్నాను. సరిత బయటకు వస్తూనే తాయారమ్మ స్వరం వినవచ్చిందే. ఫోర్ ఫింగర్స్ మీనాక్షమ్మ పనిపిల్ల కూడా వచ్చింది కదూ. అలా వచ్చిన వాళ్ళని సత్కరించి పంపుతూ ఉండు. నీవు చూస్తూ ఉండగానే వేరింటి కాపురాన్ని పెట్టేస్తా అంది సరిత. తల దువ్వుతూ చివరి వెంట్రుకల్లో చిక్కురాగా దువ్వెనతోటి వెంట్రుకలు పట్టి లాగింది. అలా రఫ్గా దువ్వకూడదు. చిక్కుకు మున్నివాళ్లతోటి మెల్లిగా తీయాలని ప్రమాద వనంలో ఎప్పుడో చదివినట్టుగా గుర్తు. ఉంగరాల జుట్టు చక్కగా బాబ్డ్ హెయిర్ పెట్టకూడదు. పెట్టచ్చు, మన మగవాళ్ళకి అంత ధైర్యం లేదు, జరుసుకుంటారని. నీ బాబ్డ్కి మగవాళ్ళ ధైర్యానికి ఏమిటి అవినాభావ సంబంధం? మా కాలేజీలో ఫిజిక్స్ మిస్కి బాబ్డ్ హెయిర్ ఉండేది. అందరూ ఆమెను చూసినప్పుడు బూచి బూచి అని అంటూ ఉండేవాళ్ళు. పాప పిచ్చి తండ్రులు ఎంత తెలుసుకున్నారో. మిద్దింటి సుబ్బమ్మ గారు ఎప్పుడొచ్చారో ఏమో చడే చప్పుడు చేయకుండా రండి రండి అంటూ మూల ఉన్నటువంటి చాపును కింద పరిచింది వందన. వందన, టికెట్లు కూడా కొన్నామోయ్. మట్టసంగా కూచుంటూ సినిమాకేనా అంటూ వందనను నకసిక పర్యంతం చూడసాగింది. అంగుళం పాపిట తీసి ముందు వెంట్రుకలను కింది నొసలు మీదుగా దువ్వేసి పాపిట పైనవి వెనక్కి దువ్వి మొదట్లో నల్లదారంతో గట్టిగా చుట్టి జడ అల్లింది. నయా పైసంత ఎర్రని తిలకం బొట్టు కాటుక పెన్సిల్తోటి చండరేఖలాగా తీసినటువంటి కనుబొమ్మలాగా చిక్కగా పొట్టిగా ఉన్నటువంటి కనురెప్పల చివర్లు కాటుక గీతలు తీరైన ముక్కు ముచ్చటైన మూతి చూడముచ్చటగా ఉంది. చూడముచ్చట పడింది సుబ్బమ్మ. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉన్నావు, పేరేమిటన్నావు అంది. రెండు జండ్లు వేయడం ముగించినటువంటి సరిత అందుకుంటూ సరిత అంది. వందనకు నవ్వాగింది కాదు, నిన్నైన నవ్వు. హిమబిందువులతోటి తడిసి మెచ్చుకున్నటువంటి గులాబీ రేకులాగా పెదాలు వెచ్చుకున్నాయి. చక్కటి విగ్రహం, మిలమిల మెసేటటువంటి నయనాలు కలిగినటువంటి సరితను చూసి మిమ్మల్ని చూసి వచ్చిన పని మర్చిపోయానమ్మా, పెద్దముండను, ఇంకోసారి వస్తానమ్మా అంటూ సలక్షణంగా పింగాణి బొమ్మలా ఉన్నారు పిల్లలు అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఆమె వారిని పొగిడిపోతూ ఉంటే ఎందుకో తెలియని జాలి కలిగింది వారికి. ముస్తాబు ముగించి గదికి తాళం పెట్టి చైత్ర వైశాఖ మాసాలలాగా మెట్లు దిగసాగారు. అమ్మోయ్, అమ్మా వసావు, వస్తున్నారేవు అంటూ గావుకేక పెట్టాడు. ఆండాళ్ళమ్మ పదేళ్ల తనేడు ఎక్కడో కంగుమని చెంబో తెప్పాలో పడినటువంటి చప్పుడు. చిన్న ఆండాళ్ళు వచ్చేటటువంటి తొందరలో జారిపడిన స్ప్రింగు బందులాగా పైకి లేచి పరుగున కిటికీ దగ్గరకు చేరింది. అప్పటికే ఆండాళ్ళమ్మ భర్త వారిద్దరి నడుమ నలిగిపోతూ ఉన్నటువంటి తనయుడు కిటికీ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. వారి నడుములపై ఎక్కి తను చూడసాగింది వందన సరితనను. ఈ అరుపులు విన్నటువంటి తక్కిన గదుల వాళ్ళు తలుపు సందుల్లో కట్టెంచాటుగా చేరి చూడసాగారు. బట్టతల బ్రహ్మచారి ఎండిన పెదాలను తడుపుకున్నాడు. బయటికి అల్లాగా వచ్చి చూస్తున్నటువంటి తల్లి బిడ్డను రెండో నెంబర్ తండ్రి ఆచారి చెరో రెక్క పుచ్చుకుని లోపలికి లాగి తలుపు మూశాడు. స్వతంత్రంగా విహరించేటటువంటి పక్షుల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసి తమ ఆడవారు చెడిపోతారని భయం ఆచారికి. ఎప్పుడు ఫ్యాన్ కింద మంచం మీద ఉండి పాతక స్త్రీలకి పనిలో సతమతం అయిపోతున్నటువంటి స్త్రీలకి అసూయ కలిగించేలా ధీమాగా చూసేటటువంటి రాసమణి ఈరోజు చాటుగా తప్పుకుంది. క్రీగంటి చోటి వారిని చూస్తూ తేలిగ్గా అడుగులు వేస్తూ హోయలు చిందిస్తూ బాట మీదకు వచ్చారు. వందన, ఎంతసేపు ఇలా పైట చెంగు చేతి మీదకు వేసుకుని స్టైల్గా బిగబట్టి నడవటం? గజయానలాగా నడుం చిన్నగా ఊపుతూ నడిచి ప్రాణం పోతూ ఉందనుకో. రెక్కలు విడిదించుకుని గెంతుతూ పరిగెత్తేటటువంటి దానిలోనే ఉంది ఆనందం అంతా. జవాబుగా నవ్వింది వందన. అక్క అక్క అంటూ రాము గాంధీ తమ్ముడు వస్తున్నాడు, ఫ్రెండ్లీ గోస్ట్ పిలుస్తున్నాడు అంటూ రాగింది వందన. వాడు వస్తూనే రెండు మల్లెల మాలలు అందించాడు. రాము, మీ అన్నయ్యకి డబ్బు వచ్చిందా అడిగింది సరిత. ఏమో అంటూ తిరిగి పరిగెత్తిపోయాడు. పూలు చుట్టుకుని వందన, లేదు, అదే నీకు చెప్పడం మర్చాను, డిజపాయింట్ అనుకో. 10,000 మినీ క్విజ్ అందరూ పంచుకుంటే గాంధీ భాగం అక్షరాల 3 రూపాయలు వచ్చాయట. అయ్యో పాపం కాలేయం, నిజంగానే సానుభూతి చూపించింది సరిత. కాలినడకనే సినిమా హాల్ చేరుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు చాలా రద్దీగా ఉండింది. మెల్లిగా నడుస్తూ, ఎలా ఉంది ఆ బెల్లీ డ్యాన్స్ అంది సరిత. చాలామంది ఛీ ఛ అంటారు కానీ నాకు ఇష్టంగానే ఉంటుంది వందన అనగా, ఇష్టం అని పబ్లిక్గా అనుకో, నీవే ఆ డ్యాన్స్ చేసినంత వింతగా చూస్తారు.
కింద తరగతుల వాళ్ళు పదో ఘనకార్యం చేసి సాధించినంత తృప్తిగా ఉన్నారు. అర్ధ రూపాయలో సినిమా చూసేస్తారు. బాగున్నా బాగలేకపోయినా డబ్బు దండగా అని తలచరు. తిరుపతి స్వామి దర్శనానికి ధర్మదర్శనానికి ఉన్నంత క్యూ ఉంది బుకింగ్ దగ్గర. జనం రోడ్డుకు అడ్డం పడి నడుస్తూ ఉన్నారు. రిక్షావాళ్ళు చేసేటటువంటి అల్లరి కంటే ఆ వెనుకనే కారున వాళ్ళు హారంతో చేసేటటువంటి అల్లరి ఇంత అంత కాదు. వెనుక వాళ్ళు ఎంత ముత్తుకున్నా జరగనంటారు జనం. కారు కానీ రిక్షా కానీ కాస్త తగిలినా పైన పడి కుమ్మవచ్చు అనేటటువంటి ధైర్యంగా నడుస్తూ ఉన్నారు. కారు వాళ్ళు కాస్త ఆగినా పర్వాలేదు, త్వరగా గమ్యస్థానం చేరుకోగలరు. సంస్కారం తక్కువ, ఇతరులకు బాధ కలిగించేది చేయకుండా ఉండేది ఎప్పుడో కదా. ఓ వయసు మళ్ళిన ఆమె నడ్డి వెనుక నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్ను చూసి, ఏనాయనా కారున వాళ్ళు కాస్త ఆగి ముందు మమ్మల్ని పోనీరాదా, ఆ పైబాట అందుకుంటే తుర్రుమని వెళ్ళిపోతారుగా. ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. డ్రైవర్ కూడా నవ్వినట్టుంది. బిల్డింగ్ చేరుకోగానే భీముడు ఎదురొచ్చాడు. రాసమణి సరితా వందనలను పిలిచి సింగిల్ రూమ్ తాళం ఇచ్చింది నవ్వుతూ. మీరు అడిగారు కనుక అవతల వాళ్లకు లేదని చెప్పవలసి వచ్చింది. ఆమె నవ్వినట్టే సరిత కూడా నవ్వుతూ చాలా థ్యాంక్స్ అంది. బల్ల మీద కప్పి ఉంచినటువంటి ఫలహారాలు ఉన్నటువంటి స్టీల్ గిన్నెను అందించింది. ఎందుకండి ఇవన్నీను అంటూనే అందుకుంది సరిత. నీవు ఇస్తావు నాకు తెలుసు అన్నట్టుగా పైకి వెళ్తూ ఉంటే ఆచార్య గారు ఎదురొచ్చారు. ఏ సినిమాకి వెళ్ళారు అంటూ ప్రశ్నించాడు ఆగి ఎంతో అభిమానంగా. ఆచార్యకి జవాబు ఇవ్వకుండానే తప్పుకుంది సరిత. నడక వేగం తగ్గించి అడిగినటువంటి ప్రశ్నకి జవాబులు ఇచ్చి వస్తూనే అంది వందన. అవతల పెద్ద మనిషి మనం ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఉంటూ ఉన్నాడు, మాటలాడక వస్తే ఏమనుకుంటాడు? పెళ్ళాం బిడ్డా మనల్ని చూస్తేనే చెడిపోతారనుకునేవాడు పెద్ద మనిష. వాళ్ళు బయటకు రాకూడదు. ఈయన మాత్రం పరాయి ఆడవాళ్ళతోటి తీరిగ్గా కబులు చేయవచ్చా? పద పద, రాసమణి తాజా నేటి మిఠాయి నోరూరిస్తూ ఉంది. ఏయ్ చాటుగా పెట్టు, తాయారమ్మ తలుపు తెరిచే ఉంది వందన అనగా అవునేవు అంటూ నడక వేగం హెచ్చించింది. ఎదురింటి పద్ధతులు ఏదో గొడవ పడుతూనే ఉన్నారు. వందన అర్ధరాత్రి మధ్యల దరువు ఇదేనే అంటూ పళ్ళెం మీద దరువు వేసాగింది. వందన కిలకిలా నవ్వింది. నిద్రలేస్తూనే ఆ పెహలీ తారీఖు హాయ్ అంటూ పాడసాగింది సరిత. వందన ఎక్కడా అంటూ గది అంతా కలిగి చూసింది. గదంతా సాంబ్రాణి ధూపంతో నిండిపోయి ఉంది. ఆ ధూమం మధ్యలో స్వామి ఫోటోకు భక్తితోటి నమస్కారంతో ఇస్తూ కనబడింది వందన. వందన నా ప్రార్థనలు కూడా నీవే చెప్పేసాయి అంటూ అరిచింది సాంబ్రాణి పళ్ళెం ఇల్లంతా తిప్పి రేడియో వెనక ఉంచి రేడియో ఆన్ చేసింది. తార స్థాయిలో తాను సుప్రభాతం చెప్పడం మొదలుపెట్టింది. రాత్రిలు పడక దగ్గర మోకాళ్ళును చేయు ప్రార్థన, వెంకటేశ్వర స్వామి పూజ మరువని వందనను చూసి భుజాలు ఎగరవేసింది. పూజ చేయని సరితను ఏనాడు అడగలేదు వందన పూజ చేయమని. అడిగినా ఒక పక్క పూజలు చేస్తూ మరో పక్క వారు చేసేటటువంటి అన్యాయాలను అక్రమాలను ఏకరూ పెడుతుందని తెలుసు. ఒక పక్క గుర్రం పంది కాస్తూ పరిగెత్తే గుర్రాల వైపు చిత్తం ఉంచి హరే రామ్ 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 కృష్ణ కృష్ణ అంటూ చెంబు వాయించుకుంటూ రెండు చేతులు పరిగెత్తి ప్రదక్షిణలు చేసేవారిని గురించి చెప్పి నవ్వింది సరిత. ఓ రోజు మాటల సందర్భంలో ఉంది. దేవుడనేవాడు ఉన్నాడని దొంగకి తెలుసు, వ్యభచారినికి తెలుసు, నల్లధనం చేసుకునే భాగ్యశాలకు తెలుసు, నీకు తెలుసు నాకు తెలుసు. స్వర్గం అంత నిర్మలమైనటువంటి సరిత మనస్సు తెలిసినటువంటి వందన పైకి పూజలు చేయకపోయినా పర్వాలేదు అనుకుంది. తడి జుట్టు విరేబూసి ఆరబెట్టుకుంటున్నటువంటి వందనను చూసి, ఏం బామ్మగారు ఆచారాలు పాడుతూ ఈరోజు డ్యూటీ మర్చిపోయారా ఏమిటి? లేదమ్మా, ఈరోజు ఆపరేషన్ లేవు, కాస్త ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. నీ డైలాగులు పర్ఫెక్షన్గా లేవు, గొంతులో వణుకుండాలి. పోవే, మహా పెద్ద డైరెక్టర్ లాగా ఫోజు చూడు, ఒక లాటరీ తగల్ని ఓ సినిమాయే తీసేస్తాను. నీకు పట్టింది లాటరీ పిచ్చి. ఆహా, భీముడి చేతిలో ఎన్ని ఉన్నాయో చూసావా? 10 లక్షలు వస్తే నేను మంచి మొగుడిని కొనుక్కుంటాను, నీవు మీ బావుని కొనుక్కోవచ్చు. ఛా, నేను కట్నం ఇవ్వను, నన్ను ప్రేమించి నా దగ్గరకు వస్తేనే. ఛా, కాదు, చి, లేదు, కట్నం ఇచ్చి కొనుక్కున్నటువంటి మొగుడు ఎంత లోకమని మనం ఏనైనా అనొచ్చు. కలెక్టర్ అవుతాననుకున్నవాడు భర్త మామూలు ఉద్యోగి అయ్యేటప్పటికీ రతికి ఎంత లోకమైపోయాడన్నతను కారు ఇంకా కొనలేదేమని అంటే ఏముందో తెలుసా? కారు కొనిస్తానడుకో, దాన్ని ఉంచుకునేటటువంటి తాహతుండొద్దు,
నలుగురు ముందు పలికింది. ఏదో పిక్నిక్కి వెళ్ళేటటువంటి అతనికి ఆమె కాళ్ళు తగిలే ఏదో సందర్భంలో అంది. రోజు పట్టుకునేటటువంటి పాదాలేగా. అతను ఎంతో తేలిగ్గా నవ్వుతూ భార్య పక్కపక్కనే నడవసాగాడు. విప్పన్న చామంతిలాగా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి వందన నయనాలను చూస్తూ, నీ డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, నీతో ఓ మూగ సినిమాయే తీయొచ్చు. ఆ కన్నుల్లో నవ్వు ప్రత్యక్షమైంది. వందన, తాయారమ్మని తీసుకుని పో ఆసుపత్రికి, టెలిగ్రామ్ ఇవ్వాలి పద్మకు, మరీ మరీ హెచ్చరించింది వందనను. ఓపీలో డాక్టర్ బల్ల దగ్గర క్యూ మొదలైంది. డాక్టర్ పరీక్ష కాగానే మందులకు మాటలకు వెళ్ళేవాళ్ళు, సూదులు వేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. రోగభారంతో నిలబడలేని వాళ్ళు బెంచీల మీద ఎక్కడ అంటే అక్కడ కూర్చుని పోతున్నారు. కొంతమంది పిల్లలు వచ్చి పాత షీట్ల మీద సంతకం పెట్టించుకుని పోతున్నారు. అక్కడ ఏ డాక్టర్ ఉన్నారో చూద్దామని వెళ్ళింది వందన. ఆ డాక్టర్ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. కాంపౌండరు పాత షీట్ల మీద సంతకం పెట్టమన్నారు. అతనిని చూసి పలకరింపుగా నవ్వింది. అతను నవ్వుతూ, గుడ్ మార్నింగ్ సిస్టర్ అన్నాడు. తాయారమ్మ వెంట రాగా ఓపీ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళింది. క్యూలో ఉన్నటువంటి దీర్ఘ రోగులు కొంతమంది వందనకు నమస్కరించారు. వారిని పలకరించి వారి టికెట్లు చూసి వారి బాగోగులపై అడిగింది. వందనతో తృప్తిగా మాట్లాడారు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు ఓ తాత. ఆపరేషన్ థియేటర్కు మార్చారు తాత అంటూ డాక్టర్ దగ్గరకు వచ్చింది. ఆ డాక్టర్ ఒకతనితోటి నోరు తెరిపించలేక తంటాలు పడుతున్నాడు. వెక్కినించినట్టుగా పళ్ళ మధ్యన నాలుక ఉంచి అంతకంటే ఎక్కువగా చూపించడం చేత కాదన్నట్టుగా వండిపోయాడు. ముసిముసిగా నవ్వుకుంటూ నిల్చుంది వందన. ఏమ్మా సిస్టర్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. కాస్త మీతో మాట్లాడాలి. స్ప్రింగ్ తలుపులు తెచ్చుకుని పక్క గదిలోనికి వెళ్ళారు. అంతవరకు ఇంజెక్షన్ ఇస్తున్నటువంటి ఓపీ నర్సు తలుపుల కింద నుంచి అవతల గదిలో ఉన్నటువంటి డాక్టర్, వందన వాళ్ళ కాళ్ళ వైపు చూడసాగింది. బల్లకు ఆ వైపు, ఈ వైపు వారు ఉండడంతో నిరుత్సాహంగా కలుగుతుంది ఆమె. వందనకు తాయారమ్మ విషయం ఎలా వివరించి చెప్పాలో తెలియక తడబడసాగింది. చెప్పు సిస్టర్, ఈ ముసలాడి దగ్గర బిడియం దేనికి అన్నాడు డాక్టర్. తన మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయతకు కళ్ళు చెమచ్చాయి. సార్, మీలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను గాద్గతికంగా పలికింది. గొంతు సవరించుకుని చెప్పసాగింది వందన. సరిత, మీకు అర్థమయ్యేలా చెప్పమంది. ఒక మంచి కార్యం చేయదలిచింది. నేను తెచ్చినటువంటి తాయారమ్మను ఒక వారం రోజులు ఉండేలా వార్డులో అడ్మిట్ చేయండి, అడ్మిషన్ ముఖ్యం అని ఆమెకు భ్రమ కలిగించాలి. తికమక పడుతున్నటువంటి వందనను చూసి, మీరు ఏం చేయదలిచారో నాకు అనవసరం. నీవు చెప్పావు కనుక ఆమెను అడ్మిట్ చేస్తాను. మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? సన్నగా నవ్వుతూ కుర్చీలో నుంచి లేచాడు ఆయన. థ్యాంక్ యూ సార్. ఇందక్కడి నుంచి స్టూల్ మీద ఉన్నటువంటి పేషెంట్ పెదాలు ముడిచి నాలుక సన్నగా పాము తలలా ముందుకు చచ్చాడు. డాక్టర్ భుజం తడుతూ ఇంకా లోపలికి ముడవమన్నారు. వందన అతనితోటి, చూడండి జాతర అమ్మవల్ల నోరు తెరవండి అని అనగానే నోరు పూర్తిగా విప్పి నాలుక పడగ విప్పి బయట పెట్టేశాడు. అందరూ గొల్లుమన్నారు. డాక్టర్ అతనిని పరీక్షించి మందు రాసిచ్చి పంపేశారు. అతను లేవగానే తాయారమ్మ హార్ట్ లంగ్స్ పరీక్షించి, చూడమ్మా ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి, ముందు మీరు ఆసుపత్రిలో జాయిన్ కావాలి అన్నారు. బిక్కమొహం వేసుకుని వందన వైపు చూసింది. చీటీ అందుకుని డైట్ షీట్ వ్రాయించి వార్డుకు తీసుకుని వెళ్ళింది. నీరసంగా ఎంతో జబ్బు చేసినటువంటి మనిషిలా నడుస్తున్నటువంటి తాయారమ్మను చూసి, తింటూ తిరుగుతున్న మనిషికి జబ్బు అంటగట్టారు కదా అని జాలి కలిగింది. లోకోద్ధారకులాడు సరిత మీద కించిత్ కోపం కూడా కలిగింది. తాయారమ్మ గారు, మీకే జబ్బు లేదు, తెలిసినటువంటి డాక్టర్, ఫీజు ఉండదు. ఇక ముందు వయస్సులో వచ్చేటటువంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు, చక్కగా అన్ని పరీక్షలు చేయించుకోవచ్చు. ఏమంటారు? ఇంకా నేనేమంటాను తల్లి, నీ చేతుల్లో ఉంచుకున్నావు అంది. ఆ వార్డు స్టాఫ్ తోటి మాట్లాడి మూలనున్నటువంటి బెడ్ చూసి పడకగుడ్డలు మార్చి స్క్రీన్ లాగి మంచానికి అడ్డం ఉంచింది. అమ్మాయి వందన, స్పెషల్ వార్డులో చేర్పించరాదు, మీ అమ్మాయికి వచ్చేటటువంటి జీతం ఎంత అని అడగాలనిపించింది. ఇక్కడే కాలక్షేపానికి బాగుంటుంది, అప్పు పుడుతుంది అని నాలుక కచ్చుకుంది. వెళ్ళబోతూ ఉన్నటువంటి వందన జబ్బు పుచ్చుకుని, నా భోజనం పత్యం పెట్టుతారేమో కర్మ అంది. పక్కపక్క నవ్విస్తూ, పత్యం లేదు గిత్తెం లేదు, మీకు కావాల్సింది భోజనం చేయొచ్చు. ఇక్కడ పాలు రొట్టె ఈ రోజుకి ఇస్తారు, రేపటి నుంచి చీనీ పండు ద్రాక్ష కూడా ఇస్తారు అంటూ అక్కడి నుంచి తప్పుకుంది. థియేటర్కి వెళ్ళి స్కూల్కి రింగ్ చేసి సరితకు చెప్పింది తనకిచ్చిన పని పూర్తయింది అని. థ్యాంక్ యూ డార్లింగు, సాయంకాలం పొటాటో చిప్స్ తెస్తాను, బాయ్ బాయ్ అంటూ అవతల ఫోన్ పెట్టేసింది సరిత. అది సజ్జన్ గది. టేబుల్ మీద బాస్ ఫోటో చక్కని ఫ్రేమ్లో ఉంది. అనుకోకుండా ఫోటో వైపు దీర్ఘంగా చూసింది.
తేలిపోతున్నట్లుగా ఉన్నటువంటి ఆ చూపులు నలువైపులకు విజ్ఞానాన్ని వెదజల్లుతున్నాయి. ఎటుమళ్ళినా తననే వెన్నంటి ఉన్నాయి ఆ చూపులు. ఎడమ కుడివైపులకు మార్చి మార్చి చూసింది. అద్దానికి ఉన్నటువంటి దుమ్ము అరచేతితోటి తుడిచింది. టేబుల్ని దులిపి చక్కగా ఎక్కడెక్కడ అమర్చింది. టవలు మార్చింది. బేసిన్లోని లోషన్ మార్చింది. క్యాలెండర్లో గడిచిపోయినటువంటి నల్ల కాగితాలు చింపివేసింది. గదంతా దగ్గరుండి ఊడిపించి తడిగుడ్డతో తుడిపించింది. తెచ్చిన సెంటు కొద్దిగా అద్ది ఫోన్ మౌత్ తీసుకు పూసింది. గదంతా కలిగి చూసి థియేటర్లోకి వెళ్ళింది. అలా గదంతా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటే శరత్బాబు నవలలోని హీరోయిన్ గుర్తుకొచ్చింది. ఇష్టమైన వారికి ఎలాంటి పనులైనా చేయడానికి వెనుదీయదు మనస్సు. వయస్సు అంతస్తులో మిన్న అయినటువంటి సజ్జన్ మధులో మెదులుతూ ఉన్నాడు. సూర్యుని ముందు వెలవలా పోతున్నటువంటి చంద్రుళ్ళ మసగ మసగా అదృశ్యుడైపోతూ ఉన్నాడు బావ చిన్ననాటి స్నేహితుడు. ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ప్రేమించాననుకుంది. నిజంగా ప్రేమించే ఉండవచ్చు. హిందూ కన్యకు తగదు. మనసులో పాపం ఉంచుకోకూడదు. ఇది ఆరాధన. అవును, ఆరాధన. తెరచి ఉన్నటువంటి వందన కళ్ళు చూస్తున్నటువంటి ఎరుటి వ్యక్తులను గుర్తించలేదు. అలాగే నిలబడిపోయినటువంటి వందనకు దగ్గరగా వచ్చి సీనియర్ స్టాఫ్ సరస్వతి భుజం తట్టింది. ఉలిక్కిపడి గుర్తింపుకు వచ్చినటువంటి వందన రాములు డాక్టర్ వెంకట్ నవ్వుతూ తమాషా పట్టించారు. ఉడికిపోకుండా వారి నవ్వుతోటి నవ్వు కల్పిస్తుంది వందన. మీ నవ్వు చూశాకనే సూర్యోదయం అయిందనిపిస్తూ ఉంది. డాక్టర్ వెంకట్ అనగా కాస్త దూరాన ఉన్నటువంటి రాములు భజన మొదలైంది స్వాగతంగా పలికాడు. అది విన్నటువంటి సీనియర్ స్టాఫ్ సరస్వతి నవ్వుతూ వెంకట్ వైపు చూసింది. వెంకట్ను చూస్తుంటే 10-12 సంవత్సరాల వెనుకటి బాబురావు గుర్తుకొస్తాడు. ఇలానే తన చుట్టూ థియేటర్లో బాబురావు తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు జుట్టు పలచబడిపోయిన అందంగానే ఉన్నాడు తన కళ్ళకి. ట్రాలీ ముందు నిలబడిపోయినటువంటి సరస్వతిని చూసి రాములు, ఈరోజు ఏమైంది? అందరికీ ఏదో మైకం కమ్ముతుందే. సరస్వతి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది బాబురావును. ఆ ప్రేమ నుంచి తప్పుకోలేకపోయాడు. తాత్కాలికమైనటువంటి ఆకర్షణకు లోనే సరస్వతి లోబచ్చుకున్న గాఢమైనటువంటి ఆమె ప్రేమకు లొంగిపోయాడు. అంతకుముందే తనకు పెళ్ళయిందని తెలిసిన రోజు తన కాళ్ళ మీద పడి, ఎందుకు బాబు నన్ను ఇలా చేసావు అంటూ విలపించింది. తనను దూషించలేదు, తిరస్కరించలేదు. ఏనాటి బంధమోనని సరిపెట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారి ప్రేమ అలా సాగుతూనే ఉంది. సెలవులకు సరస్వతి అతని దగ్గరకు వెళ్ళి ఉంటుంది. బాబురావు భార్య మొదట్లో దుఃఖించినా తనకు తన పిల్లలకు వచ్చేటటువంటి హాని ఏమీ లేదని గ్రహించి చాలామంది స్త్రీలలాగా భర్తలు బయట ఎక్కడ ఎలా ఏడిస్తే ఏమిటి, తిరిగి ఇంటికి వస్తే చాలు అనుకునే తత్వాన్ని అలవరుచుకుంది ఆమె. ఆమె పిల్లలు సరస్వతికి అలవాటైనారు. సరస్వతికి మనస్సాక్షిగా దైవసాక్షిగా భర్త ఉన్న బయట ప్రపంచానికి కన్య ఆమె. స్టాఫ్ సరస్వతి మంచి మూడ్లో ఉంది. డాక్టర్ బాబురావు దగ్గర నుండి ఉత్తరం వచ్చిందేమో ఎగతాళిగా అన్నాడు వెంకట్. ఆ ఎగతాళిని చూసినటువంటి వందన, డాక్టర్ మనకు వినడానికి ఎలాగో ఉండవచ్చు. ఆమె ప్రేమ మెచ్చుకోతగ్గది. ప్రతి స్త్రీకి తన ప్రాణప్రదమైనది ఇల్లు, తన పిల్లలు, తన భర్త. అవేమీ కోరినటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆమెది. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. చిల్డ్రన్స్ వార్డులో ఉన్నటువంటి సరస స్టాఫ్లు తనతోటి వంతపాడని వందనపై కోపం కలిగినా నవ్వుతూ ఆ మాట ఈ మాట చెప్తూ వందన వెంట తిరగసాగారు. ట్రాలీ మీద గ్లౌజు, చేతి రబ్బ తొడుగులన్నమాట కుప్పగా వేసుకుని ఒక్కొక్క గ్లౌజు తీసుకుని అవి గాలితోటి ఉబ్బినాక బుగ్గకు దగ్గరగా చేర్చి అటు ఇటు తిప్పుతోంది వందన. దానికి ఎక్కడైనా రంధ్రం ఉంటే సన్నగా గాలి పోతుంది. అది గుర్తించి ఆ గ్లౌజును వేరేగా ఉంచుతుంది. ఇలాగే మరి తీరిక ఉన్న రోజున ఆ గ్లౌజ్కి ప్యాచ్ వర్క్ చేసి మరి కొన్నాళ్ళు కూడా వాడతారు. అలా గ్లౌజులు బుగ్గ దగ్గరగా తిప్పుతున్నటువంటి వందనను చూసి ఆ గ్లౌజ్ ఎంత అదృష్టం చేసుకుందో కదా, చమత్కారంగా పలికాడు వెంకట్. అప్రయత్నంగా గ్లౌజ్ వైపు చూసింది. అది సజ్జన్ గ్లౌజ్. చిత్రకారుడి వేడు సజ్జన్వి, పొడవుగా, సన్నగా, మృదువుగా. వందన కళ్ళల్లో మేసినటువంటి ఏదో భావం చదవలేకపోయాడు వెంకట్. ఆ దగ్గరలోనే మరొక చోట గ్లౌజు, టోపీలు మడిచి స్టెరిలైజ్డ్ స్టెక్షన్లో అమర్చుతూ ఉన్నటువంటి రాములు, డాక్టర్ గారు లాభం లేదు, ఈ మీ టైం మరి ఒక చోట ఉపయోగిస్తే ఫలితం దక్కవచ్చు. మిస్ వందన అంతేనంటావా? అధరాలు చిరుదరహాసం చేస్తూ ఉండగా అంతే అంది. తల మీద ఉన్నటువంటి క్యాప్ విసిరుగొట్టి చకచకా వెళ్ళిపోయాడు డాక్టర్ వెంకట్. రాములు, వందన మనఃపూర్వకంగా నవ్వుకున్నారు. మంచివాడని మంచిగా ఉండనీయదు సిస్టర్, ఎప్పటికీ నీ మంచితనాన్ని నిలుపుకోమ్మా అనయ్యా అప్రయత్నంగా పిలిచింది రాములను. రాములు తన చూపులను వందన మీద అలాగే నిలిపాడు.
కించిత్ ఆశ్చర్యం కలగగా అన్నయ్య మళ్ళీ పిలిచింది. నిన్ను అన్నయ్య అని పిలవాలని ఎప్పటి నుండో నా మనసు ఉవ్విళ్ళొత్తుంది. థియేటర్లో నీకు తెలిసినటువంటి పనితనానికి నీ మీద గౌరవం కలిగింది. నీకు తెలియని ఆపరేషన్ లేదు. నీవు ఎంతోమంది సర్జన్స్ కంటే మంచి సర్జన్వి. నేను ఏకవచనంతో పిలవలేకపోయేదాన్ని. అందుకనే నీవు నా అన్నయ్యవి. ఉద్రేకంగా పలికింది వందన. చాలా థ్యాంక్స్ సిస్టర్. సిస్టర్ కాదు, చెల్లి. చెల్లి వందన ఎంతో ప్రేమగా పిలిచాడు. థ్యాంక్స్, థ్యాంక్ యూ వందన అనగా ఇద్దరూ నవ్వుకున్నారు. రాములకు 15 సంవత్సరాలకు ముందు కలిగినంత సంతోషం కలిగింది. తెలియగలిగినటువంటి రాములు పరీక్షలలో నెగ్గలేకపోయాడు. ముచ్చటగా 3 సార్లు ఎస్ఎస్ఎల్సికి కూర్చున్నాడు. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండి ఆట ఆడేవాడు. డాక్టర్ బిరుదు తనకిచ్చిన చదువుతోటి పొందలేనని మేల్ నర్స్గానైనా సరే చేరాలనుకున్నాడు. అది అందకుండా పోయింది. చివరికి వార్డ్ బాయ్గా చేరి తన కోరికను నెరవేర్చుకున్నాడు రాములు. కోడెద్దులా చకచకా పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుండి థియేటర్లోనే ఉండిపోయాడు. థియేటర్ కడగడం దగ్గర నుంచి ఆపరేషన్ జరిగాక పేషెంట్ను వార్డులో ఉంచేదాకా అతను సాయం చేసేవాడు. థియేటర్ దుస్తుల్లో ఉన్నప్పుడు రాములు కూడా ఓ డాక్టరేనని భ్రమపడేవారు తెలియని వాళ్ళు. కొత్తగా సర్జికల్ వార్డుకు వచ్చినటువంటి ప్రొఫెషనల్ నర్సు రమణ ధయేవర్కి వస్తూ పోతూ రాములు కూడా ఓ హౌస్ సర్జన్ అని తలిచింది. చామన్ ఛాయలో ఉన్నటువంటి ముఖం, పొడుగైనటువంటి ముక్కు, చిన్నమైన అతని కళ్ళల్లో భలే ఆకర్షణ ఉంది. ఆపరేషన్స్ జరగకుండా జరుగుతూ ఉండగా ఇంట్రావీనస్ సెలైన్ అయిపోతూ ఉండగా మరో బాటిల్ మార్చడం లాంటి పనులు రాములు చేస్తూ ఉండగా చూసినటువంటి రమణి అతని హౌస్ సర్జన్ అని గాఢంగా నమ్మింది. మనస్సు అతనికి అర్పించింది. సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి రమణికి మనసు ఇచ్చేశాడు. రమణి థియేటర్కి రాగానే ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి నీళ్లు ఇచ్చేవాడు. గ్లాసులో గుండా కనిపించేటటువంటి ఆ నోటిని చూస్తూ ఉంటే రమణి గ్లాసు అంచు నుండి అతనిని చూసేది. వారి ప్రేమ కొత్త మొక్కలాగా చిగురులు వేస్తూ కొమ్మలు పెడుతూ ఉండగా ఓ రోజు తోటి థియేటర్ను కడుగుతూ ఉంటే మరో పక్కన ట్రాలీలు ఇన్స్ట్రుమెంట్స్ కడుగుతూ రాములు కనిపించగా ఇంతకాలం తనకు పట్టినటువంటి పనులు తొలగిపోయి కళ్ళు నిజస్థితిని గుర్తించాయి. రమణి కళ్ళల్లోని భావం చూసినటువంటి రాములు భృగుటి మడిచాడు. చేతిలో ఉన్నటువంటి బాటిల్ విసిరికొట్టింది. బాణంలా వచ్చి తనకి తగలనున్నటువంటి సీసాకి చేతిని అడ్డం ఉంచాడు. చేతి మీద బద్దలైన సీసా కసిగా గాయం చేసింది. పిచ్చుగారు కొట్టినట్టుగా రక్తం చిందగా రమణి భయపడి పారిపోయింది. గాయమైనటువంటి చేతికి కుట్లు వేయించుకుని సర్జికల్ వార్డుకు వెళ్ళాడు. అప్పుడే క్వార్టర్స్కు పోతూ ఉన్నటువంటి రమణిని కలుసుకుని నీ ప్రవర్తన అర్థం ఏమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. ఆ కంఠంలోని అధికారం గుర్తించినటువంటి రమణి మీరు వార్డ్ బాయ్ అని తలచలేదు. మరి ఓహో డాక్టర్ని అనుకున్నావా? వ్యంగ్యంగా పలికాడు. అవును. ఈ పొరపాటుకు ఎవరు బాధ్యులు? నేనే ఒప్పుకుంది రమణి. మన ప్రేమ? ఆ మాటను దిద్దుతూ రమణి మన స్నేహం ఇంతటితో చెల్లు అంది. పళ్ళు పటపటమని కొరికాడు. రమణిని ఎత్తి కింద పడేసి ఎద్దుకుమినట్టుగా కుమ్మద్దాం అనుకున్నాడు. కానీ అలా చేయలేకపోయాడు. నా మనసుతో ఆడుకున్నావు, నిన్ను చంపినా పాపలేదు అని ఊసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి రాముల్ని చూస్తూ ఉండిపోయింది రమణి. కట్టిన కట్టు రక్తంతో తడిసి ఎర్రగా కనిపించింది. 2 రోజులు రాములు డ్యూటీకి రాలేదు. 3వ రోజు సాయంత్రం రాములు ఇంటి ముందు జట్కా వచ్చాగింది. వరండాలో పడుకున్నటువంటి రాములు తల ఎత్తి చూశాడు. మొట్టమొదటిసారిగా చీకట్లో ఉన్నటువంటి రమణిని చూసి చప్పున గుర్తుపట్టలేకపోయాడు. రమణి రాములను చూసి సిగ్గుగా నవ్వింది. ఆ నవ్వును వెంటనే గుర్తించాడు. రమణి అతని దగ్గరగా వచ్చి నిల్చుంది. రమణి కళ్ళల్లోకి దీక్షగా చూశాడు. ఆ కళ్ళల్లో ఏమి చదివాడో మరి? మంచుగా అవలగా అటువైపుగా జరిగాడు. మంచం పట్టె మీద కూర్చునిపోయింది. ధైర్యం చేసి అంత దూరం వచ్చినటువంటి రమణికి ఇప్పుడు సన్నగా మణుకు ప్రారంభమైంది. మణుకుతున్న చేతిని అతని చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు రాములు. రమణి, రాము అంటూ అతని ఛాతీపై పడింది. జట్కావాడు పెట్టే బెడ్డింగ్ అక్కడ ఉంచి చక్కాపోయాడు. ఆనందంగా నవ్వుతూ అమ్మకు చూపించాడు రమణిని. నిండు హృదయంతో లోనికి తీసుకుని పోయింది తల్లి. వందన అన్నయ్య అనగానే ఇంచుమించు అప్పటి ఆనందమే కలిగింది. తన ఆత్మకథను క్లుప్తంగా చెప్పాడు వందనకు. రమణి సారీ వదిన, ట్రైనింగ్ పూర్తయిపోయిందా? నవ్వలేక నవ్వాడు రాములు. కాకుల్లా పొడిచారు. వార్డ్ బాయ్తోటి ప్రేమేమిటని, మా దృష్టిలో హెచ్చు తగ్గులు లేవు. నా కంటికి మీరు అధికులు కావచ్చు. నా వలన లోకల దృష్టిలో మీరు అల్పంగా ఎంచబడటం సహించలేను అంటూ మానేసింది. ఏదో మా కాలం అలా గడిచిపోయింది. తన పిల్లలిద్దరూ డాక్టర్లు కావాల్సిందేనట. అది దాని గొంతెమ్మ కోరిక. తప్పక అవుతారు. కాలం మారింది. వారి మాటల్లో ఉండగానే డాక్టర్ యతీంద్ర వచ్చాడు. దగ్గరగా వచ్చేశాక అతని ఉనికిని గుర్తించారు.
ఆ రోజు ఆపరేషన్ రోజు కాదు. అందుకని బాస్ రూమ్ తెరవలేదు. వచ్చి గది ముందు నిల్చుండిపోయాడు. రాములు నమస్కారం చేశాడు. వందన, గుడ్ మార్నింగ్ సార్ అంది. ఇంతలా ఓ పుస్తకం ఎంతో తేలిగ్గా పట్టుకున్నారు. రాములు తాళాలు తీసుకుని రాను థియేటర్లోనికి పరిగెత్తాడు. ఆ సమయంలో చిరుధర్ హాసన్తో వందముఖాన ముఖారవిందాన్ని పరీక్షగా చూశాడు ఆయన. మాస్క్ తలని మాత్రం కప్పి అరేబియా వంతలా ఉన్నటువంటి వందనను చూసి ఎందుకో తృప్తి చెందారు. ఆ తెల్ల కన్నుల ముఖం అంత నిర్మలంగా పసిపాపలా ఉంటుందనుకోలేదు. నీవు వచ్చావు అన్నట్టు ఆ చూపులే చెప్తుండగా వందన బాస్ సమక్షంలో గుండె వేగంగా కొట్టుకోగా ఇబ్బందిగా అటు ఇటు కదిలింది. అది గమనించి వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. ఏదైనా మాట్లాడాలి అన్నట్టుగా. వందన, సిస్టర్ సరస్వతి ఎక్కడ? ఇంగ్లీష్లోనే అడిగారు. లోపలున్నారు. థియేటర్ సర్దడంలో తాళాలు ఎక్కడ ఉంచేశారో కనబడటం లేదు. రాములు అటు ఇటు పరిగెడుతున్నాడు. యతీంద్ర వందన దగ్గరగా వచ్చి చేతిలోని పుస్తకం ఆమెకు అందించారు. రూమ్లో ఉంచండి, నేను తర్వాత వస్తాను అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత బరువో అన్నట్టు ఆ పుస్తకాన్ని ట్రాలీ మీద ఉంచింది. ఇంతలో రాములు పరుగు మీద వచ్చాడు. సరస్వతమ్మ తాళాలు జేబులో వేసుకుని టీ హాల్కు వెళ్ళిపోయారు అంటూ గది తలుపులు తెరిచాడు. వందన ఆ పుస్తకాన్ని భద్రంగా బల్లపై ఉంచింది. వందన మనస్సు ఉల్లాసంగా ఉంది. మరెందుకో అనుకుంది. పద్మ అత్తవారింటికి వచ్చినట్టు బోలెడు సామాన్తో దిగింది. ఇంకా పందిరి మంచాలు లాంటివి తర్వాత వస్తాయని చెప్పింది. టీ స్పూన్తోటి సహా వచ్చినటువంటి పద్మను చూస్తూ సరితంది. ఏకంగా ఉయ్యాలు కూడా తెచ్చుకోలేకపోయావా? సిగ్గుగా పైట చెంగు దారాలు లాగుతూ తప్పుతుందా అంది పద్మ. ఓసి పిచ్చి సన్నాసి, ఇప్పుడు నీవు పద్మవు కావు, మేనకవో రంభవో అనుకోవాలి. బుద్ధావతారాన్ని నాలుగు కచ్చుకొని అదే నీ మొగుడిని ఆకర్షించి కొంగు కట్టేసుకోవాలి. బక్కాసురుడు లాంటి మీ అత్తపైన ఎదురు తీయాలి. బేలకన్నులతో చూస్తూ ఉన్నటువంటి పద్మను చూసి వందన జాలి నొందింది. ఎందుకో పద్మ, నిన్ను ఎముడితోటి పోరాడమని లేదు, మీ అత్తని బుట్టలో కూర్చోబెట్టి మోయమని చెప్పలేదు అంది సరిత. సరిత, అత్తని బుట్టలో పెట్టుకుని ఎవ్వరూ మోయలేరు, మన పూర్వులు భర్తని సరిదిద్దబోయింది వందన. బామ్మా నోరు మూసుకో పద్మ, ఇక నీ ఇష్టం చెల్ అంటూ గది సామానంతా ఒక మూలను ఉంచి పద్మిని వదిలి వెళ్ళిపోయారు. వెళుతున్నటువంటి వారికి ఎదురు అయినాడు తాయారమ్మ కొడుకు. వందనను అడిగాడు, అమ్మకి అడ్మిషన్ అవసరమా? కాఫీ టిఫిన్ భోజనాలు అందించలేక సతమతమైపోతున్నాడు. వందనను చూస్తూ కన్ను గిట్టింది సరిత. చూడండి, పనుల మీద మేము వెళ్తూ ఉంటాం. మీకు ఎదురు గదిలో మా స్నేహితురాలు ఒకటి ఉంది, ఈరోజే వచ్చింది, కాస్త ఆమెను కనిపెట్టుండండి. ఎంత మాట ఎంత మాట, మీరు మాకెంతో సాయం చేస్తున్నారు. ఇలాగైనా మీ రుణాన్ని తీర్చుకోగలిగితే అదే చాలు. థ్యాంక్ యూ చెప్పి గదికి వచ్చేశారు. గదిలో సరిత ఎలా పరిణామం చెందుతుందో తయారమ్మని తలుచుకుంటేనే భయంగా ఉంది. నీవు ధైర్యంగా ఉండు, అంతా సుఖాంతమైపోతుంది. ఏమిటి నీ భరోసా? ఎదురింటి మూడు పెళ్ళాముల వరుస చూస్తూ ఉంటుమి కదా. భోజనపు వేళ. సారీ సరిత, మజ్జిగ నిండుకుంది. ఏం, ఫోర్ ఫింగర్స్ చుట్టాలొచ్చారా? కరెక్టు, కాలేజీ మెస్ సమయం. తంబి ఎక్కడ ఉన్నాడో కానీ రోజు కప్పు పెరుగు తెచ్చేవాడు. నీవు నాన్ వెజిటేరియన్ కదా, మజ్జిగేగా నీకు లభించాలి. వాడికో రెండు చేతికిస్తే చాలు, తప్పు కాదు. పైగా పోలీస్ ఆఫీసర్ కూతురివి, వంట వాళ్ళు పాలు పెరుగు గిన్నెలు గిన్నెలు త్రాగంగా లేనిది నేను ఒక కప్పు తింటే తప్ప. నేరస్తులను పట్టేటటువంటి ఆయన కూతురు ఇలా తయారవడం చాలా విచారకరం. వందనాడియ, దొంగను బట్టే పోలీసు, పట్టుబడిన దొంగను. అందులో పద్మ తినుబండారాలతో వచ్చింది. పద్మ, బందర్ లడ్డు తెచ్చావా? సరితనగా హెడ్లైన్స్లో రాసావుగా అంది పద్మ. భోజనం చేస్తే చేసావు కానీ మళ్ళా తినకూడదా? వందన అనగా, పద్మ పద పద నీ గదికి, తొందర చేసి పంపేసింది సరిత. వెనక్కి చూసుకుంటూ వచ్చింది పద్మ. బడలికగా ఉంది. డబ్బాలోంచి కుంకుడు పొడి తీసి చిక్కగా నురుగు వచ్చేలాగా రసం పిండి తలస్నానం చేసింది. జరీ చుక్కల వెంకటగిరి చీర కట్టి దానికి తగినటువంటి జాకెట్ వేసుకుంది. ఆ గదిలో పంకా లేదు. అటు ఇటు పచ్చాలు చేయసాగింది. తలుపు మెల్లిగా కొట్టారు ఎవరో. తలుపు తీసే ఉంది సరిత అంది. తలుపు కొద్ది కొద్దిగా తెరుచుకుంది. మనిషి పట్టేంత తెరుచుకుని తర్వాత మూసుకుంది. ఆ వచ్చింది సరిత కాదు, పద్మకు తాళి కట్టినవాడు. పద్దు అన్నాడు బుద్ధావతారం. మీరా ఇక్కడికి ఎలా, ఎప్పుడొచ్చో? ఎన్నో ప్రశ్నలు కుమ్మరించాడు. ఎంతకాలమని అమ్మగారింట్లో ఉండను, మొగుడు వదిలేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. నేను వదిలేశానా? ఎవరన్నారు? దగ్గర దగ్గరగా వచ్చాడు. అందరూ అనుకుంటున్నారు. దుఃఖం పెళ్ళొప్పగా గొల్లు మంది.
జలపాతంలా పారుతూ ఉన్నటువంటి కన్నీటిని చూసి మొగుడిలా కరిగిపోయాడు. తెలివి వచ్చేసరికి కటిక గచ్చుపై ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోసాగారు. ఆకలిగా ఉన్నటువంటి సింహం ఒకేసారి 30-40 సేలు మాంసం తింటుందట. కొత్తగా కసినటువంటి వీరికి 24 గంటలు చాలటం లేదు. ఎప్పుడు కిటికీలు తలుపులు బంద్. వందన, ఆలోచించవలసినటువంటి విషయమే, ఏమై ఉంటుందబ్బా అది? సరే, నీ పుస్తక పరిజ్ఞానం పనికిరాలేదా? అందుకే సైన్స్కు ప్రాక్టికల్స్ ఉన్నట్టే ఈ సెక్స్కు కూడా ప్రాక్టికల్ వర్క్ చేస్తే కానీ ఫలితాలు తెలియవు. మరి ఏముంటావు? ఆలోచనలో పడింది సరిత. ఈ కిటికీలో పద్మ, అవతల కిటికీలో అతను. విడిపోయినటువంటి ఆ కొద్దిసేపు ఫోజులు నవ్వులు విసురుకోవటాలను, గాలిలో ముద్దులు వదలటాలు. ఈ తతంగాన్ని కనిపెట్టింది ఎవరో, రాసమణి చెవిలో ఊదురారు. చంకలెగరేసింది రాసమణి. సరిత దొరికింది, చేతికి అందుకుంది అంతే. రాహుకాలం అని తెలియక భర్త గదికి వెళ్ళినటువంటి పద్మ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన వేళలో రాసమణి పిల్లిలా వచ్చి ఆ ఇంటి తాళం బిగించింది. ఒకే దెబ్బకు రెండు పక్షులు. రాసమణికి తాయారమ్మ మీదకు కూడా కసుంది. మొదట్లో చేసినటువంటి వంటకాలన్నీ మోసుకుని వెళ్ళి ఇచ్చేది. ఇచ్చిన గిన్నెలు తిరిగి తెచ్చుకునేది తాయారమ్మ. తీరికగా తినాలని చూస్తుందని తలచి రాను రాను అన్నీ బిగదీసింది. ఎవరు ఏదైనా పెడితే వారితో తీయగా మాట్లాడుతుంది రాసమణి. పెట్టని నాడు అవతలి వారు పగవారితోటి సమానం. తాయారమ్మ పెట్టి పగయింది. ఇది సంసారాలు ఉండేటటువంటి కొంపలు అనుకున్నారా? మరేమన్నా అనుకున్నారా? రాసక్రీడలు జరుపుతున్నారు. ఇదేమన్నా బృందావనమా? రాసమణి పంచాంగం విప్పింది. బిల్డింగ్ రీసౌండ్ ఇచ్చింది. కొంపలు అంటుకుపోతూ ఉంటే ఎత్తైనటువంటి చోటుకు పరిగెత్తి వచ్చి చూసేటటువంటి జనం, కింది వాళ్ళు, పై వాళ్ళు అందరూ ఆ గది ముందు చేరి వినోదించసాగారు. లోపల ఏమండి ఇప్పుడెలా అంటూ భర్త ఛాతీకి అంటుకుపోయింది పద్మ. బయటకు పోతే తొందరపాటు గలవగా వాళ్ళు పట్టుకొని తంతారేమో అని ఓదార్చుతున్నట్టుగా భార్యని మరీ దగ్గరకు తీసుకున్నాడు. చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి కన్నెపిల్లలు అనే నవల 5వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి.